హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 9th క్లాస్ FA1 ఎగ్జామ్స్ 2024-25 గాను తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ పేపర్ చూద్దామండి. 9th స్టూడెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది అనమాట, దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. సో అప్పుడు మాత్రమే మన ఛానల్లో పెట్టే ప్రతి పేపర్ వీడియో కూడా మీరు ముందుగా చూడగలరు. సో ఏంటంటే, మీకు FA1 ఎగ్జామ్స్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ వరకు కూడా ఆల్ పేపర్స్ అయితే మీకు వస్తాయన్నమాట మన ఛానల్లో. సో ఖచ్చితంగా మీరు స్టే ట్యూన్డ్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, రెగ్యులర్గా ఆల్ వీడియోస్ చూస్తూ ఉండండి, అప్పుడు మాత్రమే మీరు పేపర్స్ చూసుకోగలరు. సో మనకి ఆగస్ట్ 27th నుంచి FA1 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, కాబట్టి మీరైతే మ్యాక్సిమం ఈ యొక్క పేపర్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మన ఛానల్లో 9th క్లాస్కి సంబంధించి రిమైనింగ్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా. సో అన్ని మోడల్స్ మీరు చెక్ చేసుకుంటేనే ఫైనల్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూస్ అవుతుంది, అన్నీ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వగలరు. సో 9th స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో 50K సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను గైస్, ఖచ్చితంగా కంప్లీట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి. సో 50K టార్గెట్ కంప్లీట్ చేస్తే మీకు గ్యారంటీగా మీకు రిమైనింగ్ ఎగ్జామ్స్ FA1కి ఇప్పుడు మీకు ఆగస్ట్ 26th పేపర్స్ అయితే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా మీరు టార్గెట్ కంప్లీట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో తర్వాత మీకు రిమైనింగ్ అంటే FA2 SA1 ఎగ్జామ్స్ SA2 ఎగ్జామ్స్ కూడా కావాలంటే ఖచ్చితంగా టార్గెట్ కంప్లీట్ చేయండి 50K. తర్వాత మనకి వ్యక్తీకరణ సృజనాత్మకత చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకి లఘురూప ప్రశ్నలకు 4 వాక్యాల్లో తగ్గకుండా జవాబులు రాయమని అడిగాడు. సో 12 మార్కులకు అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా మీరు అయితే ఇవి చదువుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, సో ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి ఇది. సో ఏంటంటే ఈ సంవత్సరానికి సంబంధించింది కాదు, మనకి ఇంకా బ్లూ ప్రింట్ కూడా వాడైతే ఇవ్వలేదన్నమాట. ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా మనకి ఈ ఫస్ట్ యూనిట్ ఫస్ట్ FA జరిగితే కానీ మనకు అర్థం కాదనమాట. సో తర్వాత చూడండి ఇక్కడ మీకు వ్యాసరూప ప్రశ్నలకు 8 వాక్యాలు తగ్గకుండా సమాధానాలు రాయనని అన్నాడు. సో 8 మార్కులకు అయితే ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. తర్వాత భాషాంశాలకి 4 మార్కులు అయితే ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా మీరు దీనికి ప్రిపేర్ అయితేనే మంచి మార్కులు అయితే వస్తాయన్నమాట, లేకపోతే కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. సో ఇది FA ఎగ్జామే కదా అని చెప్పేసి మీరైతే మాత్రం లైట్ తీసుకోవద్దు, మ్యాక్సిమం ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. సో ఏంటంటే మీకు రిమైనింగ్ అంటే అసలు తర్వాత ఏం జరుగుతుంది ఏదైంది ఎవరికి తెలియదు, కాబట్టి కొంచెం అన్ని ఎగ్జామ్స్ మీద కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మీకు గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. సో అప్పుడు మాత్రమే మీకు తర్వాత అంటే తర్వాత మీకు ఫైనల్ ఎగ్జామ్ జరిగినా లేకపోతే ఏమైనా ఒకవేళ ఏమైనా అయినా కానీ ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో ఇదనమాట. సో టోటల్గా 9th క్లాస్కి సంబంధించి తెలుగుకు సంబంధించి FA1 పేపర్ ఇది. సో రిమైనింగ్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి మన ఛానల్లో వీడియోస్లో చెక్ చేసుకోండి, అన్నీ కూడా మీకు యూస్ అవుతాయి, అన్నీ ప్రిపేర్ అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు. సో 50K సబ్స్క్రైబర్స్ టార్గెట్ మన ఛానల్కి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో ఖచ్చితంగా మీకైతే పేపర్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. సో మీరైతే ఎలాంటి వరి అయితే అవ్వాల్సిన పని లేదు, ఖచ్చితంగా స్టేట్మెంట్గా ఫాలో అవుతూ ఉండండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో అప్పుడు మాత్రమే మీకైతే అన్ని వీడియోస్ అప్డేట్స్ అయితే వీడియో కింద అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.